నెల్లూరు నగరం 46వ డివిజన్ ట్రంక్ రోడ్డు లస్సీ సెంటర్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఖలీల్తో కలిసి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా వారికి డివిజన్ కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు డివిజన్లోని ప్రతి ఇంటికి, ప్రతి షాపుకి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా ఖలీళ్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. నెల్లూరులో 7కి 7 స్థానాలు వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే నెల్లూరు సిటీలో ఖలీళ్లు భారీ మెజారిటీతో గెలిపించుకుని తీరుతామని సవాల్ విసిరారు. నెల్లూరు పట్టణంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటరు హృదయాన్ని టచ్ చేయాలి, తాకాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలకు అందాయి అన్నటువంటిది ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క పాదయాత్ర 46వ డివిజన్లో జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అందించినటువంటి సుపరిపాలన 5 సంవత్సరాల కాలం, అది ప్రజలకందరికీ కూడా వివరించి భవిష్యత్తులో రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 5 సంవత్సరాల కాలం మరింత మెరుగైన సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ప్రజలందరినీ కూడా ఈరోజు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మేము అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క డివిజన్లో మొత్తం ప్రతి పని కూడా, అది పెండింగ్ రోడ్స్ కానీ అన్నీ కూడా రోడ్లు, ఈ కాపు వీధి కానీ ఆచార్య వీధి కానీ, ఈ యొక్క కణతల వారి వీధి కానీ, ఇక్కడ ప్రతి పని కూడా బృందావనం, ప్రతి పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే చేపట్టడం జరిగింది. 90% పనులు పూర్తయ్యాయి, 10% పనులు కూడా త్వరలో పూర్తవుతాయనని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక ల్యాండ్ని, భూమి కొంతమంది కొన్ని అసోసియేషన్స్కి, వాళ్ళ కన్వెన్షన్ సెంటర్స్కి, టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, ఇవన్నీ కట్టుకునేదానికి, మాస్క్స్ కానీ కట్టుకునేదానికి వాళ్ళ అభ్యర్థనని మన్నించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్, మర్చెంట్స్ అసోసియేషన్, తమిళనాడుకు చెందినటువంటి తమిళియన్స్కి, మరాఠీస్కి, వాళ్ళందరికీ కూడా ల్యాండ్, మోటార్ అసోసియేషన్, వీళ్ళందరికీ కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి అసోసియేషన్స్ వాళ్ళు కమ్యూనిటీ హాల్ ఆల్రెడీ కట్టుకోవడం కూడా జరిగింది. అయితే ప్రతి ఒక్క, అది ఎక్కడ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడి నుంచి వచ్చినటువంటి అసోసియేషన్స్ అయినా కూడా ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమే. తారతమ్యం లేకుండా, వివక్షత లేకుండా ప్రతిదీ కూడా సాచురేషన్ మోడ్లో లబ్ధి చేకూర్చేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పరిపాలన అందిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ప్రతి బిజినెస్ కమ్యూనిటీకి, ముఖ్యంగా వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి వ్యాపారస్తులకు నేను విన్నవించుకుంటా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ కానీ, అది సేల్స్ ట్యాక్స్ కానీ లేకుంటే మరి ఏ ఇతర డిపార్ట్మెంట్లు కూడా రెయిడ్స్ జరగడం, సెర్చెస్ జరగడం, దాడులు చేయడం అన్నటువంటిది జరగలేదు, హరాస్మెంట్ అన్నటువంటిది లేదు. అటువంటిది ఏదైనా జరిగుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు హయాంలో ఇటువంటి దాడులు జరిగాయే కానీ ఒక భయానకమైనటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు ఈరోజు సృష్టిస్తూ ఉన్నాడు. తాను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దురుద్దేశంతో, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరూ నమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఉన్నటువంటి ఎటువంటి భయాందోళనలకి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు మాటల్ని వాళ్ళు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7కి 7 స్థానాలు, సిటీ విషయంలో చాలామంది చాలా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా
గతంలో కన్నా గతంలో పోల్చి చూసుకుంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో సిటీ మేము గెలుస్తాం. 7 స్థానాలు గెలుస్తాం, పార్లమెంటు స్థానం కూడా గెలుస్తాం. ఈ దుష్ప్రచారంతో కానీ లేకుంటే దురుద్దేశంతో చేసేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మరు, నమ్మబోరు. ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.